Hi, hello, namaste, name me Geetka Raju. Welcome to Geetka Raju Shocks. My daddy rocks, my mummy cooks. I drink, cry, eat, play. Andar ki jet chesi. Andar ki jet chesi. Chee, jet chee. Mukku. Andar ki namaste. Name me Geetka Raju. My daddy naki roju. Oka idu vastu le konnaru. Idu vastu meeku chupinchadaniki vachanu ani cheppi cheppu. యాక్చువల్గా ఈ వీడియో అనేది నేను గీతు పాప కోసం ఒక 5 ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, ప్యూర్గా నేను రసు పాప కోసం ఆలోచించి ఈ వయసులో తనకి ఏమేమి ఉండాలి అని చెప్పేసి కొద్దిగా లేట్గా అయినా తన కోసం కొన్నాను. అవి కొంతమంది మీరు కొన్నారు కానీ ఇప్పటికీ లేట్ చేశారని చెప్పేసి కామెంట్స్ చేయొచ్చు. బట్ అందుకని ముందుగా చెప్తున్నాను, నేను నా రీసెర్చ్ తర్వాత మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా డిలే అయితే చేశాను, బట్ కొన్నాను. బట్ అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో మధ్యలో రసు పాప అయితే అలర్ట్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇది తొండాట అని చెప్పేసి ఇది ఎవరు కొట్టరో కూడా మీకు తెలుసు. కొంతమంది మన ఛానల్లో వీడియోస్ రాకూడదని చెప్పేసి కొంతమంది మన ఛానల్ని తొక్కేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇలా రసు పాపని అడ్డం పెట్టుకొని మన ఛానల్లో వీడియోస్ రానివ్వకుండా కిచ్చరాలు చేపిస్తున్నారు అనమాట. వాళ్ళకి మంచిగా బుద్ధి రావాలని చెప్పేసి ఈ వీడియోలో కూడా నేను వాళ్ళ గురించి చెప్తాను. స్కిప్ చేయకుండా చూడాలకైతే చూడండి. గీతు పాపను పంపించి నా ఛానల్లో వీడియో సరిగ్గా షూట్ అవ్వకుండా చేపిస్తున్నారు. ఫస్ట్ అయితే వీడియో తీయకుండా దాని గీతు పాప అడ్డొచ్చింది. సో గీతు పాపను ఎలాగైతే అంటే నేను వీడియో చూపించాలి కాబట్టి తను ఒడిలో పెట్టుకున్నాను. ఒడిలో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు మధ్యలో మీ నాయన మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో నడుస్తూ ఉండు, వీడియో డిస్టర్బ్ అయిపోతుంది. సో వీడియో రాదు, వీడియో రాకపోతే వాళ్ళ ఛానల్ని మనం తొక్కేయచ్చు, మన ఛానల్ ఇంకా పెరిగిపోద్ది అని చెప్పేసి వాళ్ళు ప్లాన్స్ అయితే వేస్తారు. బట్ దరసతి దగ్గర ప్లాన్ లేవు, పప్పు లేవు, ఉడకం అనమాట. అది పెట్టకూడదమ్మా. ఫస్ట్ ఐటమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ క్రేజీగా ఉంటుంది. ఇంకెక్కువసేపు అయితే నేను చూపించను. ఈ ఐటమ్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది ఫస్ట్ అయితే మీకు చూపిస్తా చూడండి. అది ఇదేంటి, బాత్రూంలో ఉండాల్సింది హాల్లో ఉందని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి. ఇది పాటి అంటాం అనమాట. దాసి అక్కడ ఇది ఎందుకు ఎక్కడ పెట్టావు? ఇది ఉన్నాయి పర్లే. అది దాసి ఇది పాటి, బేబీ పాటీస్ అంటాం కదా పిల్లలకి. ఇప్పటి నుంచే వాళ్ళు ఈ టాయిలెట్స్ ఎలా వెళ్ళాలి, ఎలా కూర్చోవాలి బాత్రూమ్ సీట్స్లో అని చెప్పేసి నేర్పించడానికి అని చెప్పేసి ఇవి అలవాటు చేస్తూ ఉంటారు. మనకి కూడా పిల్లలకి ఇలా అలవాటు చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా ఇందులోకి వచ్చి కూర్చొని వాళ్ళు యూరిన్కి అంటే యూరిన్, టాయిలెట్కి వెళ్ళాలంటే టాయిలెట్కి వెళ్తారు. సో దానివల్ల సేఫ్టీ అండ్ క్లీన్గా ఉంటుంది. దీనికి మెయిన్ ప్లస్ ఏంటంటే మూత అవుతూ ఉంది. చూడడానికి కూడా సేమ్ అండ్ టాయిలెట్ సీట్ ఎలా బాత్రూంలో ఉంటుందో అలాగే ఉంది. ఇంకోటి ఏంటంటే చిన్న బేసిన్, ఇది మనం కార్యక్రమం అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి కడిగేసి క్లీన్ చేసేసి పెట్టేసుకోవడమే. కాకపోతే రసు పాపకి ఎలాగ ఇది నేర్పించాలో మాకు అర్థం కావట్లేదు. చాలా విధాలుగా ఒక 10-15 రోజులు ట్రై చేసాము. తను కూర్చుంటుంది కానీ యూజ్ చేసుకోవట్లేదు. అయితే దీన్ని యూజ్ చేయడానికి నేను ఒక ప్లాన్ అయితే వేశాను. ఏదైనా కూడా మేనమామ చేతి మీదగా వేయాలంటారు కదా. సో ఇప్పుడు ఆ ఛానల్కి వాళ్ళకి బుద్ధి రావాలి అని అంటే గీతు పాపకి వాళ్ళ మేనమామని పిలిపించేసి ఈ టాయిలెట్ సీట్ని ఫస్ట్ వాడి చేత గీతు పాపకి నేర్పించాలన్నమాట. ఫస్ట్ మరి మేనమామ చేతుల మీదకి ఏదైనా జరిపేస్తారు కదా. ఏంటి మరి పుట్టి చుట్టు ఆడే తీసాడు, బాలతో ఆడే చేసాడు, ఫస్ట్ బట్టలు ఆడే కొనాలట, ఫస్ట్ ముద్ద ఆడే తినిపించాలట, చెవులు ఆడే కొట్టించాలట, మళ్ళీ అలాగే ఇది కూడా ఆడే చేయించాలి. ఇప్పుడు ఆడొచ్చి ఇక్కడ కూర్చొని దీన్ని ఎలా యూజ్ చేయాలో అది నేర్పించి ఆ తర్వాత రసు పాపకేమో వాడు చెయ్యాలి. ఇది ఫస్ట్ ఐటమ్ అంట. మీ ఇంట్లో ఎవరికైనా అంటే మీ ఇంట్లో మీ పిల్లలకి ఇది ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే దీన్ని ఎలాగ మీ పిల్లలకు నేర్పించారో నాకు కామెంట్ సెక్షన్లో నేర్పిస్తే నేను కూడా నా బావమరిదికి చెప్పి వాడి చేత రసు పాపకి నేర్పించేటట్టు ట్రై చేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకొక ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. స్కిప్ చేయకుండా చదవాలి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాకపోతే నేను ఇప్పటి వరకు కొన్న ప్రొడక్ట్స్లో ది వన్ ఆఫ్ ద వరస్ట్ ప్రొడక్ట్స్ అంటే ఇదే. అసలు ఇది యూజ్ ఉండదు అనమాట. యాక్చువల్గా యూజ్ ఉంటుంది అని చెప్పేసి అందరం ఆవేశపడి కొనేస్తాం, బట్ దీంతో అస్సలు యూజ్ ఏమి ఉండదు. ఇది చూడండి, ఇదేంటంటే 360 డిగ్రీస్ బౌల్ అంటారంట. పిల్లలు ఇలాగిలాగ ఆడుకునేటప్పుడు ఇందులో మనం ఈ లోపల చూసారా గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో మనం ఏమైనా వేస్తే పిల్లలు ఇది పట్టుకొని ఎటు ఊపినా కూడా అది పడదా అని చెప్పేసి అంటారు.
బట్ ఇది వన్ ఆఫ్ ద యూజ్లెస్ ప్రోడక్ట్ అన్నమాట. పిల్లలకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా దీన్ని పట్టుకోరన్నమాట, దీన్ని పట్టుకొని ఇలాగ అంటారు అనమాట, ఇలాగ ఇలా అంటే మొత్తం ఉలుగుతుంది. సో దీనివల్ల నాకు యూజ్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇందులో ఫుడ్ వేసిన తర్వాత ఇది టైట్ అయిపోతుంది అనమాట. టైట్ అయిపోయిన తర్వాత ఇది ఎందుకు యూజ్ ఉండదు. వీడు మూత కూడా ఇచ్చాడు ఇలా మూత వేసుకోవడానికి అని చెప్పేసి. సో దయచేసి మీరు మీ పిల్లల కోసం ఎవరైనా ఇది కొనాలనుకుంటే మాత్రం కొనకండి. నా ఫస్ట్ సజెషన్ అయితే ఇది. దీనివల్ల నాకైతే అసలు యూజే లేదు. ఫస్ట్ అయితే చాలా యూజ్ ఉంటుంది అనుకున్నాను, కానీ అసలు యూజ్లెస్ ప్రోడక్ట్ అనమాట. అవును, ఊగుతా ఉంటుంది. ఇది ఒకటి. ఆ తర్వాత వీటిని క్లీన్ చేయడానికి అని చెప్పేసి ధర్మీయమో నాకు కొన్ని క్లీనింగ్వి కొనమన్నది అనమాట. ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్గా. దీంతో పాటు మనకి చాలా ఐటమ్స్ అయితే ఇచ్చాడు. ఇది నిప్పులు కడగడానికి, ఇది బాటిల్ కడగడానికి, సాఫ్ట్గా కడగడానికి, ఇది ఏంటంటే ఇంకా హార్డ్గా కడగడానికి అన్నట్టు. ఆ తర్వాత మనం ఈ పాల బాటిల్ని గట్టా మనం వాటర్లో పెట్టి ఉడికించేటప్పుడు తీయడానికి మన చేతులకు అడుగు ఇవ్వతాయి కదా, దీనికి సిజర్ లాగా ఇచ్చాడు అనమాట. సో దీన్ని మనం ఇలా పెట్టి ఇలాగ నొక్కి తీయడానికి అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక రెండు చిన్న పుల్లలు కూడా ఇచ్చాడు మీకు, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇవి కూడా మనకి స్ట్రాస్ ఉంటాయి కదా, స్ట్రాస్ గట్ట మన పిల్లల కోసం యూజ్ చేస్తే వాటిని క్లీన్ చేయడానికి ఇవి స్ట్రా అంత సన్నగా ఉన్న కన్నంలో కూడా పెట్టేసి క్లీన్ చేయడానికి అయితే ఇచ్చారు. మొత్తం 7 ఐటమ్స్ అనుకుంటా, బట్ ధర్ని ఎక్కడో ఒకటి తినేసింది. ప్రజెంట్ 6 ఉన్నాయి అనమాట. సో ఇది ఇప్పటికి ఒక 3 ప్రోడక్ట్లు అయితే అయిపోయి కదా, ఇంకా 4-5 ప్రోడక్ట్లు కలిపి 2 ఒకటేనమాట. ఇవి కాకపోతే 2 డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. ఇది 2 స్ట్రాలు 4th ఐటమ్. 5th ఐటమ్ వచ్చేసి ఒక స్ట్రా, లేదు సారీ 2 స్పూన్స్ అనమాట. 5th ఐటమ్ వచ్చి ఒక స్పూన్ ఉన్న ఒక ఫోర్క్ అనమాట. ఇవి ఏంటంటే ఈ రసూ బాబుకి మేము చిన్నప్పటి నుంచి వెండి స్పూన్తో తినిపించడం అలవాటు చేసాం, వెండి గిన్నె వెండి స్పూన్. ఆ తర్వాత మనం స్టీల్ది ఉంటుంది కదా, స్టీల్ది పెట్టేసి తినడానికి ట్రై చేయించాం. బట్ స్టీల్ది కొద్దిగా నొక్కుతుంది కదా, సో తన నోట్లో పెట్టుకొని కొరికేటప్పుడు కట్టి ఇబ్బంది అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఇవి ఏంటి, ఇది ఐటమ్ సిలికాన్ ప్లాస్టిక్ సిలికాన్ రబ్బర్ కాదు ప్లాస్టిక్ సిలికాన్ ఐటమ్స్. సో ఇవి మనకి హీట్లో కూడా చాలా మంచిది, అండ్ కంపెనీ కూడా బీ బేబీ అని చెప్పేసి బ్రాండ్ ఐటమ్. సో అది కూడా మంచిదని అనమాట. అంతే ఒకటి ఇది తీసుకో. ఇది అదొద్దు. దీనివల్ల ప్లస్ ఏంటంటే ఇది మనం ఇలాగ వేడి వస్తూ లేదని పెడితే ఈ కలర్ అనేది లైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో మనం ఫుడ్ పెట్టేటప్పుడు వేడిగా ఉందనుకోండి, ఈ కలర్ చేంజ్ అయిపోతే బేబీకి అది పెట్టకూడదు అని చెప్పేసి ముందే వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఇదైతే నాకు నచ్చింది కలర్ చేంజింగ్ ఐటమ్ అంతే. ఆ తర్వాత ఇది అనేది ప్యూర్ సిలికాన్. సో దానివల్ల ఏంటంటే ఇది రసపప్పు తినేసి నోట్లో పెట్టినప్పుడు కొరికినా కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తన పళ్ళకు కానీ తన టీత్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. సో దానికోసం అని చెప్పేసి 2 సెట్లు అయితే కొన్నాను అనమాట. ఇదిగోండి రెడ్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి, ఇవి వేడిలో పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇవి అయితే నార్మల్గా అయినా బాగానే ఉంటాయి అనమాట. సో ఈ 5 ఐటమ్స్ అయితే రసూ పాప కోసం నేను తీసుకున్నాను. మీ పాప కోసం లేదా మీ పిల్లల కోసం మీరు ఏం తీసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఎందుకంటే మేము తీసుకునేవి ఏమైనా ఉంటే ఇంకా యూజ్ అయ్యేవి ఇలాంటివి తీసుకోండి అని బాగుంటాయి, లేదంటే ఇలాంటివి తీసుకోండి సార్ మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైతే అవి కూడా తీసేసుకొని రివ్యూ చేసేసి అవి బాగుంటాయో బాగోవో కూడా చెప్పేస్తా. బట్ దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, ఇలాంటి ఐటమ్స్ అయితే మీరు కొనకండి. డబ్బులు వేసి తప్పించి ఎందుకు పనికిరావు. ఇది 200 రూపాయలు తీసుకున్నాడు, బట్ నాకెందుకైతే యూజ్ అనిపించలేదు. వారం రోజులు అయితే చూశాను నేను యూజ్ అవుతుందేమో అనుకుని, ఈలోపు రిటర్న్ టైం కూడా అయిపోయింది, అందుకని రిటర్న్ పంపించలేదు. ఏ చూద్దాం, ఇలాంటివి ఉంచితే మనకి కూడా కనువిప్పు కలుగుతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇది పెట్టుకున్నాను అనమాట. సో ఇవి ఈరోజు నేను రసూ పాప్ కోసం తీసుకున్న ప్రొడక్ట్స్. ఒకసారి మళ్ళీ పైనుంచి చూపిస్తా చూడండి. ఈ క్లీనింగ్, ఇది పాటి, ఇది 360 degrees బౌల్, ఇది 360 degrees బౌల్, అండ్ ఇది స్పూన్స్. రసూ బేబీ చేతిలో ఉన్నవి కూడా స్పూన్స్ అనమాట. ఇప్పుడు ధర్మి వాళ్ళ బ్రదర్ని ఎప్పుడు పిలిపించి ట్రైనింగ్ ఇప్పిస్తుందో కనుక్కోవాలి. తన ఛానల్లో దీని గురించి చెప్పాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే నా బేబీకి అన్నీ నేర్చుకోవాలి, తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నా ఇల్లు ఎప్పుడు అందంగా క్లీన్గా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను అనమాట. సో దయచేసి మీరందరూ కూడా కొద్దిగా ధర్మి ఛానల్లో వాళ్ళ బ్రదర్ని వచ్చి కొద్దిగా వాళ్ళ మేనకోడలకి నేర్పించండి అని చెప్పేసి చెప్పమని కామెంట్ చేయండి. ఏమైతే నేర్పించడం గేడిపోయింది అయితే, నేను చెప్పాను వాడుకోమని చెప్పాను నేను.
ఒకసారి వాడేసి దానికి ఎలాగో యూస్ అవుతుందో చెప్పురా అని చెప్పి చెప్తాను. ఇలాగ నా ఛానల్లో వీడియోస్ రానివ్వకుండా అల్లరి చేపిస్తాను. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ దోసతి. వెల్కమ్ టు దోసతి వ్లాగ్స్.